हाय फ्रेंड्स, वेलकम टू मीचास किचन। हेल्दी रेसिपी कप मिनपप्पु, वन अंड हाफ कप ब्रोकन बीट अंटे दलिया। इदि अन्नी सूपर मार्केट्स लो उंटदी, मनकि नार्मल किराना स्टोर्स लो कूडा उंटदी। इवि रेंडु मंचिगा वाश चेसि ओवर नाइट सोक् चेसुकोवाली। ओवर नाइट काकपोते मार्निंग अवर्स ओक 5 अवर्स सोक् चेसुकुंटे सरिपोतदी। ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత బ్రౌన్ రైస్, ఇవి రెండు కూడా యాడ్ చేసి వాటిని కూడా సోక్ చేసేయాలి సేమ్। అన్నీ కలిపి మెత్తగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం అంత దోశకి డివైడ్ చేసుకోవాలి బ్యాటర్ని, ఇడ్లీకి ఉత్తప్పకి దోశకి అట్లా బ్యాటర్ డివైడ్ చేసుకొని ఫర్మెంట్ అయిన తర్వాత ఒక 3 అవర్స్ ఫర్మెంట్ అయితే సరిపోతుంది। ఫర్మెంట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి। కానీ ఇది అసలు ఎంత సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, నమ్మండి చాలా హెల్దీ రెసిపీ। నేను అసలు అనుకోలే ఇంత మంచిగా దలియాతో ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుందని। నేను అసలు యూట్యూబ్లో చూడకుండా ఇది నేను సొంతంగా ట్రై చేసిన తర్వాత, నేను యూట్యూబ్లో ట్యాగ్స్ యాడ్ చేసేటప్పుడు అందులో చూస్తే దీని రెసిపీస్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు కానీ కొన్ని అయితే ఉన్నాయి, ఇడ్లీ దోశ అని। కానీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, తప్పకుండా ట్రై చేయండి। ఉత్తప్ప, ఇడ్లీ ఒకటే బ్యాటర్తోని ఉత్తప్ప, ఇడ్లీ, దోశ, పొంగనాలు అన్నీ సేమ్ మన దోశ బ్యాటర్తో మనం ఏమేమి అన్నీ ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండితో కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఉత్తప్పాలో క్యారెట్, బీట్రూట్, వెజిటేబుల్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్ వేసుకొని కూడా అట్లా కూడా, ఇంతకుముందు నేను మిల్లెట్స్తో చేసిన అట్లా కూడా చేసుకోవచ్చు। ఇది కోకోనట్ చట్నీ, కోకోనట్ చట్నీ రెసిపీ నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను। ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి దీంట్లో నేను ఫుల్ రెసిపీ పెట్టలేదు। సో తప్పకుండా ట్రై చేయండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ చేయాలనుకున్న వాళ్ళు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈ హెల్దీ రెసిపీ అయితే ఇదైతే దలియా రెసిపీ। రైస్ లాగా కాకుండా ఇట్లా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తినండి, కంపల్సరీ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్। థ్యాంక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఇది నేను ఈవినింగ్ డిన్నర్ లాగా తిన్నాం అన్నమాట।